మొత్తం పూర్తి చేసుకుంటాం. పోయిన అసెంబ్లీ జయలేదండి మనం. ఏ నరేంద్ర గారు స్పీకర్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట చెప్పారు అధ్యక్ష. అడ్జన్మెంట్ మోషన్ అనేది ఒకటి ఇచ్చారు, తర్వాత 344 కూడా ఇచ్చారు అధ్యక్ష. ఆ సందర్భంగా వారు కామెంట్ పాస్ చేశారు. ఏంటంటే ఈ వ్యవస్థ మీద ఇక్కడున్న సెక్రటరీ మీద నమ్మకం లేదు, ఏం లేదు, అందుకని నేను జెరాక్స్ పెట్టుకున్నానని చెప్పారు అధ్యక్ష. వారికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు అధ్యక్ష, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద నమ్మకం లేదు. అదే విధంగా శాసనసభ సభా వ్యవహారాల మీద నమ్మకం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, చివరికి ఆయన నీడను మీద కూడా ఆయన మీద నమ్మకం లేదు, ఆయన నీడ మీద ఆయన నమ్మకం లేదు అధ్యక్ష. అంటే అసలు అర్థం కాని తోటి అధ్యక్ష, ఇక్కడ వారికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ సభలో డిమాండ్స్ ఉన్నాయి అధ్యక్ష, ప్రాధాన్యత కలిగిన డిమాండ్స్ ఉన్నాయి, వెల్ఫేర్ డిమాండ్స్ ఉన్నాయి అధ్యక్ష, దళితులకు సంబంధించింది, పేద వర్గాలకు సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే మొసలు కన్నీరు కారుస్తా ఉన్నారో వ్యవసాయం అధ్యక్ష, వ్యవసాయానికి సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ అన్ని కూడా ఈ సభలో చర్చ జరగాలి అధ్యక్ష. నిజంగానే మీకు గనక ఈ రాష్ట్ర శాసనసభలో మనం 113,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పద్దుల్ని ఈ సభ ఆమోదించాలి అధ్యక్ష. మీకు చిత్తశుద్ధి ఉంటే సభ జరిగేటట్టు చేయండి, సభలో వివిధ అంశాల మీద చర్చ వచ్చే విధంగా చేయండి. అంతేగాని కనీసం ఈ సభలో డిమాండ్స్ రాకుండా, ప్రధానమైన డిమాండ్స్ అధ్యక్ష, ఈ సభలో వెల్ఫేర్ డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వెల్ఫేర్ డిమాండ్స్ లో ఇవాళ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, పేదలు ఉన్నారు, వారికి సంబంధించిన పద్దుల మీద చర్చ జరగాలి. వీళ్ళేమో ఈ సభలో ప్రధానమైన చర్చలు ఉంటే రారు అధ్యక్ష, కరువు మీద చర్చ జరిగితే సభలో ఉండరు, ముఖ్యమంత్రి గారు రుణమాఫీ మీద ప్రకటన చేస్తే సభలో ఉండరు, వీటి మీద ఏటి మీద కూడా సభలో ఉండకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొసలు కన్నీరు కారుస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సభ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి మన సభ ఇంకా 2-3 రోజుల్లో మనం ముగిస్తా ఉన్నాం, 27వ తారీఖు ముగిస్తా ఉన్నాం. కాబట్టి ఈ లోపైనా సరే ఈ యొక్క పద్దులు గిలిటన్ కాకుండా బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా చర్చ జరిగేదానికి ముందుకు రండి, ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది, సభను జరిగే విధంగా చూడమని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ బి సీటెడ్.